2015లో రిలీజ్ అయిన తర్వాత హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ని తలపెట్టాను. ఐదేళ్ల పాటు దాని మీదే వర్క్ చేశాను. ఐదేళ్ల పాటు హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ మీదే పనిచేశానండి. సో స్వామివారి సంకల్పంతో అది ముందుకు తీసుకువెళ్ళాలనుకున్న ప్రయత్నంలో మనకు అనుకున్న విధంగా కోవిడ్ వచ్చింది. కోవిడ్ రావడంతో ఆ ప్రాజెక్ట్ చాలా అత్యంత భారీ ప్రాజెక్ట్. మీకు తెలిసే ఉంటుంది, స్వామివారి సన్నిధిలో చెప్తున్నాను, హిరణ్యకశిపుడు అంటే మన స్వామివారి ముందుండే జయ విజువుల్లో వాళ్ళకి సంబంధించిన కథ. వాళ్లే హిరణ్యకశిపుగా జన్మనెత్తి ఒక అద్భుతమైన కథగా మనందరం తెలుసుకున్నాం. బట్ దీన్ని ఒక బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్గా చాలా భారీ ఎత్తున ఐదేళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం శ్రమించడం జరిగిందండి. సో అందువల్ల మీకు 8 ఏళ్ళ గ్యాప్ కనబడుతుంది. ఆ 5 ఏళ్ళు అది పూర్తి చేసాక దాన్ని అలా హోల్డ్లో పెట్టి మళ్ళీ పరిస్థితులన్నీ అనుకూలించాక దాన్ని మళ్ళీ కొనసాగిస్తాను. ఈలోగా ఈ 3 సంవత్సరాలు ఈ శాకుంతలం అనే ప్రాజెక్ట్ చేయమని ఈ స్వామివారే నన్ను నాకు స్ఫూర్తినిచ్చారు, సంకల్పించారు. ఆయన సంకల్పంతో ఈ రోజున శాకుంతలం అనే చిత్రాన్ని కూడా 3 ఏళ్ల పాటు శ్రమించి మీ ముందుకి, ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. తిరుపతి తిరుమలలో ఇది నా ఫస్ట్ టైం, చాలా సంతోషంగా ఉంది. రేపు మన మూవీ శాకుంతలం రిలీజ్, సో హ్యాపీ. అండ్ సో టుడే బీయింగ్ హియర్ అండ్ ఫీలింగ్ బ్లెస్డ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ ద ఆడియన్స్. మీరందరూ రేపు ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. ఇది నా డ్రీమ్ డెబ్యూ అండి. సో చాలా ఎక్సైటెడ్, చాలా సంతోషంగా ఉంది. సమంత ఆఫ్ కోర్స్ స్టార్ ఇన్ సౌత్ ఇండియా, సో హ్యాపీ దాట్ ఐ వర్క్ విత్ హర్ ఆల్సో స్టార్టింగ్ మై కెరియర్ విత్ గుణా సార్. ఇట్స్ రియలీ ఎ బిగ్ బ్లెస్సింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ టు వర్క్ మోర్ ఫిలిం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ టుమారో ఇస్ ఎ గ్రేట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఎస్ ఎ డెబ్యూ ఇస్ మోర్ యునో స్పెషల్ డే ఫర్ మీ. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్. రేపు శాకుంతలం సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. దాన్ని పురస్కరించుకొని ముందుగా శ్రీవారి బ్లెస్సింగ్స్ కోసం మేము ఇక్కడికి వచ్చాము. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రేపు సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారని, మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని.